మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం తంబళ్ళపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ములకల చెరువు మండలం జడ్పీ హై స్కూల్ వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మాదక ద్రవ్యాలు అనేటువంటి ఈ యొక్క మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కూడా నిలువరించేటువంటి విధంగా ఈరోజు సర్కిల్ ఇన్స్పెక్టర్ అనేటువంటి తమ్మిశెట్టి మధు గారు, అదేవిధంగా మన రామ్మోహన్ సార్ గారు కూడా ఈరోజు మాకు ఇక్కడ ర్యాలీ అయితే నిర్వహించడం అయితే జరిగింది. మరిన్ని విషయాలు ఎక్స్చేంజ్ ఇన్స్పెక్టర్ అనేటువంటి రామ్మోహన్ గారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్. అందరికి నమస్కారం అండి. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జూన్ 26. ఈ సందర్భంగా మనము పిల్లల్లో ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఈ మత్తు పదార్థాల వలన వచ్చే నష్టాలు, కష్టాల గురించి, అలాగే ఆరోగ్య సమస్యల గురించి, వీటన్నింటి గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి, నష్టాల గురించి అన్నీ వివరించడం జరిగింది. అలాగే ఈ విద్యార్థులందరితో కూడా ర్యాలీగా నిర్వహించి ప్రజల్లో కూడా అవగాహన కలిగేలాగా మనము ఇక్కడి నుంచి మన స్కూల్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ సర్కిల్ వరకు ర్యాలీగా తీసుకెళ్ళి అక్కడ మానవాహారం కూడా ఏర్పాటు చేసి అలాగే ప్రజలకు, చుట్టుపక్కల ప్రజలకు కూడా దీని మీద అవగాహన వచ్చేలాగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ హెడ్ మాస్టర్ కృష్ణారెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఇక్కడ వారిని అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. సార్, గుడ్ మార్నింగ్ టు ఆల్. సార్, ఈ మాదక ద్రవ్యాల వినియోగం గురించి మా పాఠశాలలో ఆల్రెడీ మేము కొన్ని బోర్డులు కూడా పెట్టాము సార్. సే నో టు టొబాకో అని. ఎవరు కూడా మాదక ద్రవ్యాలు అయితే మా పాఠశాలలో ఉపయోగించడం లేదు. కొంతమంది బయట వినియోగిస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా అందరి విద్యార్థుల చేత మేము ఏం చేసామంటే, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జరిగేటటువంటి నష్టాలు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు అన్నీ వివరంగా సవివరంగా చెప్పి వాళ్ళని దీనికి దూరంగా ఉండమని, అట్లే వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి తెలియజేయాల్సిందిగా పిల్లలకు చెప్పినాము. అందరి దగ్గర మేము మాదక ద్రవ్యాలు ఉపయోగించము అనేటువంటి వాళ్ళ దగ్గర ఒక ప్రమాణ స్వీకారం చేయించి ఊరేగింపుగా వెళ్ళి మానవహారంగా ఏర్పడి అంతా ఈరోజు మన సిఐ మధు సార్ గారు, సిఐ రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సార్. అటువంటి మాదక ద్రవ్యాలు ఎవరూ ఇక్కడ మన పాఠశాలలో ఉపయోగించడం లేదు. మా పాఠశాల కూడా ఆల్రెడీ మాదక ద్రవ్యాల నిరోధకం కింద మేము ఎన్రోల్ అయి ఉన్నాం సార్. టొబాకో ఫ్రీ జోన్గా మేము జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి అంగళ్ళందరికీ కూడా హెచ్చరికలు జరిగిపోయినాయి. ఎవరు కానీ ఆ తమ్ము టొబాకోను అమ్మకూడదని నిషేధించడం జరిగింది సార్. ఒక లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ ఇక్కడ మన వేరే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి విజయనగరం నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యేటటువంటి 120 కిలోస్ వరకు గాంజాను సీజ్ చేయడం జరిగింది. దాంట్లో వచ్చేసి మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. ప్రజెంట్ వాళ్ళందరూ కూడా లోపలే ఉన్నారు, దానివల్ల కంట్రోల్లో ఉంది. అలాగే మా సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు తర్వాత గవర్నమెంట్ యొక్క పాలసీ కూడా పూర్తిగా 100 డేస్ ఇది ఒక ప్రోగ్రామ్ అనేది స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు. ఇది పూర్తిగా ఈ మత్తు పదార్థాలపైనే ఉంటుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. యాక్చువల్గా ఈరోజు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే. అందులో భాగంగా ముఖ్యంగా యువత, మన సార్ చెప్పినట్లు ఎవరైతే 8th, 9th, 10th పైబడినటువంటి యువత దీనికి, అంటే ఫస్ట్ వాళ్ళు ఒక హ్యాబిట్గా ఇచ్చేసుకొని తర్వాత దానికి అడిక్ట్ అయిపోతున్నారు. అందుకని అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి పిల్లలందరితో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. అలాగే మోడల్ స్కూల్ జూనియర్ కాలేజీ కానీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, తర్వాత డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక మీదట కూడా వాళ్ళల్లో చిన్న చిన్న కార్యక్రమాలు, అంటే మేము కానీ సిఐ రామ్మోహన్ సార్ కానీ పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యేసి టీచర్స్ యొక్క సహకారంతో వాళ్ళల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాము. అలాగే ఎవరైనా, నేను కూడా మీడియా పరంగా కూడా ఎక్కడైనా కానీ ఇలాంటి సంఘటనలు ఏమన్నా మీ నోటీస్కి వస్తే ఇమీడియట్గా చేసి నవ సమాజము, మంచి సమాజం నిర్మించేదానికి మనందరి పాత్ర ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. చూసారు కదండి, సమసమాజ స్థాపన కోసం ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో సమాజం కూడా అదే విధంగా పనిచేయాలని చెప్పేసి హితవు పలికారు. ఈ యొక్క స్పెషల్ స్టోరీతో సుమన్ టీవీ విజయ్ కుమార్ ములకల చెరువు.